ఎరక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయింది దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురం వైసీపీలో చేరేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అన్ని పార్టీలను సమానంగా చూస్తున్న కుటుంబం ప్రస్తుతం వీళ్లదే. అయితే బీజేపీలో చాలా కీలక పాత్ర పోషిస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరికి ఇవాళ అనుకోకుండా గడ్డు పరిస్థితి వచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు. బీజేపీ నాయకురాలిగా ఆమె పాల్గొనడం తప్పనిసరి. అయితే అక్కడున్న వారిలో హిందీ ఎవరికి రాకపోవడంతో అమిత్ షా మాట్లాడిన దాన్ని తెలుగులో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పురంధేశ్వరిపై పడింది. మొదటి ప్రసంగం మామూలుగానే మొదలైనా ఆ తర్వాత మాత్రం పురంధేశ్వరికి కష్టాలు మొదలయ్యాయి. సాధారణంగా కాంగ్రెస్ అంటేనే ఒంటి కాలిపై లేచే అమిత్ షా విజయనగరం జిల్లాలో ఆ పార్టీపై నిప్పులు జరిగారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలేదని అప్పటి ప్రధాని మంత్రులు అంతా అసమర్థులు అంటూ విరుచుకుపడ్డారు. దీంతో దాన్ని ప్రజలకు చెప్పేందుకు పురంధేశ్వరికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆ టైంలో పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 10 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొత్తానికి ఎలాగోలాగా మేనేజ్ చేసి మమ అనిపించేశారు.